ప్రభునందు ప్రియమైన క్రైస్తవ కుటుంబములారా, దేవాది దేవుని నామమున మీ అందరికీ నా శుభాభినందనలు. అన్నోన్ సంఘము తరపున ప్రతిష్ఠిత నివేదన కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. నిన్నటి దినమున ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీకు తెలియజేశాను. అదేమంటే, మధ్యలో ఏసయ్య ఇద్దరు దొంగలు, ముగ్గురు తల్లులు, నాలుగు తీర్పులు, ఐదు గాయములు, ఆరుగురు శత్రువులు, ఏడు మాటలు, మధ్యలో ఏసయ్య. ఈ ధ్యానాన్ని మనము ఇక నుంచి ఈ 40 రోజుల ధ్యానంలో జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా ఆరుగురు శత్రువుల గురించి మనం మాట్లాడుకుందాం. ఆరుగురు శత్రువులు, ఈ ఆరుగురు శత్రువులు ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యలు, యూదులు, రోమీయులు, సద్దూకయ్యులు మరియు శాస్త్రులు. ఈ యొక్క ప్రముఖమైన క్రీస్తు వ్యతిరేక సమూహము ఆయనను ఎలాగూ ఇబ్బందులకు గురి చేశారు, వాళ్ళ రీజన్స్ ఏమిటి, ఏసయ్యను చంపడానికి లేదా చంపాలి అనుకోవటానికి వాళ్ళకున్న కోణాలేంటి, వాళ్ళ యాంగిల్లో వాళ్ళు ఎందుకు కరెక్ట్, ఎందుకు ఏసయ్యను చంపడానికి వాళ్ళకి అంత కోపం వచ్చింది, ఒకసారి మనిషిని చంపడానికి అంత తీవ్రమైన కోపావేశాలకు వాళ్ళు ఎందుకు గురయ్యారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మొట్టమొదటి తరగతి వాళ్ళు ప్రధాన యాజకులు. ఈ ప్రధాన యాజకుల గురించి లేవికాండము 21వ అధ్యాయము 6-7 వచనంలో చూద్దాం. లేవికాండము 21వ అధ్యాయము 6 వచనం చదువుతాను. వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైన వారుగా ఉండవలెను. ప్రధాన యాజకుల బాధ్యత వాడు ప్రతిష్ఠిత జనము. వారు కావున వారు దేవుని నామమును అపవిత్రపరచకూడదు. వారు తన దేవునికి ఆహారమును అనగా యెహోవాకు హోమ ద్రవ్యమును అర్పించువారు. వారు పరిశుద్ధులై ఉండవలెను. ప్రధాన యాజకులు దేవునికి హోమ ద్రవ్యములు అర్పించువాళ్ళు, దేవుని సేవ కోసము ప్రతిష్ఠించబడ్డవాళ్ళు, దేవుని పరిచర్యకు ప్రత్యేకించబడిన వాళ్ళు. వాళ్ళు పరిశుద్ధులుగా ఉండాలి, ప్రత్యేకించబడి ఉండాలి, హోమ ద్రవ్యములు అర్పిస్తూ ఉండాలి, అపవిత్రపరచుకుండకూడదు. వాళ్ళు ప్రతిష్ఠితమైన వాళ్ళుగా ఉండాలి. వాళ్ళు పరిశుద్ధులు, ప్రతిష్ఠితమైన వాళ్ళు. వాళ్ళ మాట, వాళ్ళ చూపు, వాళ్ళ వేషభాషలు, వాళ్ళ పద్ధతులు అన్నీ కూడా సామాన్య ప్రజల కంటే డిఫరెంట్గా ఉండాలి. వాళ్ళను దేవుడు పోషిస్తాడు, వాళ్ళ జీవన విధానం దేవుడు టేకప్ చేస్తాడు. కానీ వాళ్ళు ప్రజల కొరకు, ప్రజలు చేసిన పాపములు మరి ప్రతి సంవత్సరం లోనికి గర్భగుడిలోనికి వెళ్ళి, అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి అక్కడ ప్రతి ఒక్క పాపి కోసం మొరపెట్టి ఆ ప్రార్థనలు ప్రభువుకి చేరవేసి ఆయన ఇచ్చే స్వాస్థ్య, ఆయన ఇచ్చే ఆ గొప్ప పాప క్షమాపణ పొందుకొని తిరిగి వచ్చి ప్రజలకు చెప్పేంత ఒక గొప్ప మార్గదర్శకులుగా, అంటే ఇంకా చెప్పాలంటే మధ్యవర్తులుగా వాళ్ళు పనిచేసి ఉన్నారు. ప్రతి పాపి, ప్రతి మనిషి ఏదో పొరపాటు చేస్తూనే ఉంటాడు. ఈ పొరపాటు ఒప్పుకున్నప్పుడు బలి అర్పిస్తూనే ఉంటాడు. ఆ బలి రక్తము అతి పరిశుద్ధ స్థలంలో తీసుకెళ్ళి ప్రార్థనలు ఆచరించి తీసుకొచ్చి అవి మళ్ళీ అతనికి హ్యాండ్ ఓవర్ చేసి నువ్వు నీ పాపములు క్షమించబడ్డాయని చెప్పేంత గొప్ప ఆధిక్యత దేవుడు ఈ ప్రధాన యాజకులకు ఇచ్చాడు. అంత గొప్ప యాజకులు, అంత గొప్ప ప్రధాన యాజకులు, అంత గొప్ప బాధ్యత వహిస్తున్న ప్రధాన యాజకులకి ఏసయ్య మీద కోపం వచ్చింది. ఏ దేవుడు పనిచేసి సేవ చేస్తున్నారో ఆ దేవుడు కుమారుణ్ణి వాళ్ళు చంపడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి ఏ కారణం చేత వాళ్ళు ఆయన చంపాల్సి వచ్చిందో మనం 2-3 రోజులు ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనం సమయం ముగుస్తుంది, జ్ఞాపకం చేసుకుందాం ప్రధాన యాజకుల యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకుందాం. ఇట్టి మాటలు, రేపు మరికొన్ని మాటలు తెలుసుకుందాం. ఇంతటితో ఈనాటి మాటలు మనం ముగించుకుందాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్.